నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ తీసుకున్నట్టయితే తెలంగాణలో కొలువుల కుంభమేళా అని అదేవిధంగా సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసుల్లోని పోస్టులకు ఓపెన్ కాంపిటీషన్ అంటూ అప్డేట్స్ రావడం జరిగింది ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రమే మీకు అప్డేట్స్ అయితే అందజేస్తా ఉన్నా అండ్ ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా మీరు ఛానల్ కనుక సపోర్ట్ చేసినట్టయితే తప్పకుండా మీ ముందుకు మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను అంటే కేవలం ఈ పేపర్లో వచ్చిన అప్డేట్స్ ఇవ్వడమే కాకుండా మరిన్ని మంచి అప్డేట్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మంచి మంచి వీడియోలు చేయాలనేటువంటి ఉద్దేశం సో డైలీ చెప్తున్నానని తప్పుగా భావించద్దు సపోర్ట్ లేదని మాత్రమే చెప్తున్నాను మీరు కనుక సపోర్ట్ చేసినట్టయితే తప్పకుండా మంచి మంచి వీడియోలు మేము ముందు తీసుకొస్తూనే ఉంటాం చాలామందికి ఉపయోగపడే విధంగా ఉంటాయి వీడియోస్ కూడా ఓకేనా సో ఇక ఇవాళ అప్డేట్స్ ఏదో ఒకసారి చూద్దాం తెలంగాణలో కొలువుల కుంభమేళ అంటూ మనకిచ్చారు చూడండి ఇచ్చిన హామీలకు మించి ఉద్యోగాల భర్తీ యువత బంగారు భవిత కోసమే ప్రభుత్వం కష్టపడి చదవండి కళలు నిజం చేసుకోండి విద్వేష రాజకీయాలకు దూరంగా ఉండండి పనికి బాలిన ప్రచారాలను పట్టించుకోకండి లక్ష్యంపై గురిపెట్టండి ఏకాగ్రతతో చదవండి తెలంగాణ యువతకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట తెలంగాణలో కొలువుల కుంభమేలాటిచ్చారు చూడండి ఓకేనా సో ఏదేమైనా కూడా ఇన్ని రోజులుగా నోటిఫికేషన్స్ రాలేదని రావాలని ప్రశ్నించినము కోరుకున్నాము సో ఎట్టకీలకు అయితే మనకు నోటిఫికేషన్లు అయితే విడుదల అవుతుంది ఓకేనా సో అదొక మంచి పరిణామమే అయితే నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటిదాకా వచ్చినాయి తర్వాత ఇక ముందు కూడా తప్పకుండా వస్తాయి ఓకేనా దాంట్లో డౌట్ లేదు ఇక ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇస్తారు సో కాబట్టి మనం ప్రిపరేషన్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి ప్రిపరేషన్ మంచిగా చేస్తే కనుక తప్పకుండా మనం జాబ్ సాధించేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది లేనిపోని మాటలు నమ్మి ఆగమాగమై మనం టైం వేస్ట్ చేసుకునే కన్నా సిన్సియర్ ప్రిపరేషన్లో ఉంటే ఖచ్చితంగా కూడా మనం జాబ్ అయితే సాధించే అవకాశం ఉంటుంది సో ముందు ముందు మంచి మంచి ప్లాన్స్ కూడా మనం చర్చించుకుందాం ప్రిపరేషన్కి సంబంధించి కూడా సో ఈ విధంగా మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు ఆర్టికల్ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఇక్కడ త్వరలో పదివేల ఉద్యోగాల క్రమబద్ధీకరణ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రైవేట్ రంగంలో పదిహేడు లక్షలకు పైగా ఉద్యోగాల కల్పన అంటూ కూడా ఈ విధంగా ఫుల్ లెంత్గా మనకు ఆర్టికల్ కూడా ఇచ్చారు మనకు విద్వేష రాజకీయాలకు దూరంగా ఉండండి లక్ష్యం వైపు గురి పెట్టండి అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అంటే ఇవన్నీ విషయాలు చెప్పే ఎందుకంటే కొంత మనకు కూడా ఉత్సాహం వచ్చి ఇంకా ప్రిపేర్ కావాలి జాబులు సాధించాలి అనేటువంటి మనకు ఆలోచన కలుగుతుంది కాబట్టి ఈ విధంగా ఇవ్వడం ఓకేనా సో ఇది ఒక అప్డేట్ సో ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసుల్లోని పోస్టులకు ఓపెన్ కాంపిటీషన్ అంటూ మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో వందలాది రాష్ట్ర స్థాయి పోస్టులు అన్ని జోన్ల వారు అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అంటూ కూడా మనకు ఫుల్ లెంత్గా ఇక్కడ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని సెక్రటేరియట్ హెచ్ఓడి ఆఫీసులోని పలు పోస్టులను ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేసేందుకు టిఎస్పిఎస్సి కసరత్తు చేస్తోంది కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో స్టేట్ క్యాడర్ పోస్టులపై అభ్యర్థుల్లో కొంత అయోమయం నెలకొంది ఆ ఆ అనుమానాలకు నోటిఫికేషన్లలో క్లారిటీ ఇస్తామని అధికారులు చెప్తున్నారంటూ మనకి ఇచ్చారు స్టేట్ లెవెల్ పోస్టులను ఓపెన్ కాంపిటీషన్ ద్వారా నింపుతామని తెలిపారు రాష్ట్రంలోని సెక్రటేరియట్ రాష్ట్ర స్థాయి సంస్థలు హెచ్ఓడి ఆఫీసుల్లోని వివిధ కేటగిరీల పోస్టులను టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నారు గ్రూప్ త్రీతో పాటు గ్రూప్ టూ గ్రూప్ ఫోర్లోనూ రాష్ట్రస్థాయి కేటర్ పోస్టులు ఉన్నాయి ఆయా పోస్టులకు లోకల్ రిజర్వేషన్లు ఇక్కడ వర్తించవని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట తెలంగాణకు చెందిన వారందరినీ లోకల్గానే పరిగణిస్తారు ఓకేనా తెలంగాణకు చెందిన అన్నాడు ఇక్కడ సో ఇక్కడ ఆయా పోస్టుల్లో తొంభై ఐదు శాతం లోకల్ అభ్యర్థులు మరో ఐదు శాతం ఓపెన్ కోటాలో పోటీ పడవచ్చుట అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే మొత్తంగా ఇక్కడ ఈ అభ్యర్థులు తొంభై ఐదు శాతం లోకలు సో అభ్యర్థులు నెక్స్ట్ మరో ఐదు శాతం ఓపెన్కి సంబంధించి కోటాలో పోటీ పడవచ్చు సో ఇక్కడ జిఏడి ఫైనాన్సు నెక్స్ట్ ఇక్కడ లాతో పాటు లాతో పాటు అన్ని హెచ్ఓడిలోని పలు పోస్టులు స్టేట్ కేడర్ పోస్టులుగా ఉన్నాయి అన్నింటిలో కలిపి ఇక్కడ వందల్లోనే పోస్టులు ఉంటాయని అధికారులు చెప్తున్నారంటూ కూడా మనకి ఇచ్చారు ఆ పోస్టులు అన్నింటినీ ఓపెన్ కాంపిటీషన్ ద్వారానే దింపుతామని పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో అన్ని జోన్లు వారు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో పోటీ భారీగానే ఉండనుంది అంటే ఇక్కడ ఈ నేపథ్యంలో అన్ని జోన్లకు సంబంధించి వారందరూ కూడా ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే విధంగా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ అవకాశంతో అవకాశం ఉండడంతో ఎక్కువ ఇక్కడ పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుందని అన్నట్టుగా వీలైతే ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా ఇవి మరి అప్డేట్స్ అయితే సో చూద్దాం నోటిఫికేషన్లు మీటై కూడా తొందరగా రావాలని అయితే కోరుకుంటున్నాను ఓకేనా వస్తే ఖచ్చితంగా కూడా సో మనం ఇక ప్రిపరేషన్ చేయాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంటుంది మంచి టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అయితే కూడా మనం జాబ్ అయితే సాధించే అవకాశం ఉంటుంది సో ఇది ఓవరాల్గా వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ఫాలో అవుతూ ఉండండి నాగరాజ్ టీవీ